అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ రౌండప్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అసంతృప్త నాయకులంతా వలస బాట పడుతున్నారు. అధికార వైసీపీ ప్రస్తుతం సీట్ల సర్దుబాటు చేస్తుంది. దీంతో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం పార్టీ మారుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 8వ తేదీ తర్వాత తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ క్రమంలోనే సిద్ధం సభకు తాను సిద్ధంగా లేనని ఆయన వైసీపీకి షాక్ ఇచ్చారు. తన నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ జోక్యం చేసుకుంటున్నారని ఇదివరకే ఆయన సీఎం జగన్కు చెప్పారు. అయితే దీనిపై ముఖ్యమంత్రి పెద్దగా పట్టించుకోలేదు. కాగా ఇటీవల వసంత కృష్ణప్రసాద్ ను జగన్ పిలిపించి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయాలని సూచించారు. విమర్శలు చేస్తేనే తన వారని గుర్తిస్తారని చెప్పారు. అయితే వారిపై విమర్శలు చేయడం తన వల్ల కాదని చెప్పారు. ఈ నేపథ్యంలో వసంత ఇప్పటికే 2 సార్లు నారా లోకేష్ తో భేటీ అయ్యారు. ఇప్పుడు ఆయన పార్టీకి షాక్ ఇవ్వడంతో వైసీపీ అధిష్టానం కంగుతుంది. వెంటనే శుక్రవారం మైలవరం జడ్పీటీసీ తిరుపతిరావు యాదవ్ ను ఇన్ఛార్జిగా వైసీపీ ప్రకటించింది. తిరుపతిరావు స్థానంలో మంత్రి జోగి రమేష్ త్వరలో వస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. నియోజకవర్గంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా ఇవ్వలేదని కృష్ణప్రసాద్ బహిరంగంగా ఆరోపించారు. పనులు చేసిన పార్టీ నేతలు ఆస్తులు అమ్ముకుంటున్నారన్నారు. వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యలతో వైసీపీ హైకమాండ్ కంగుతుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోమారు ప్రజల మద్దతు కోసం ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు రా కదిలి రా సభలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. మరోవైపు భువనేశ్వరి కూడా పరామర్శ యాత్రను కొనసాగిస్తున్నారు. ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో లోకేష్ మరోమారు జనంలోకి వచ్చి టీడీపీకి అండగా ఉండాలని ప్రజలను కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాలలో లోకేష్ యువగలం పాదయాత్ర చేశారు. ఇక తాజాగా ఎన్నికల సమరానికి సిద్ధమైనట్టు శంఖారామం పేరుతో సభలు నిర్వహించాలని లోకేష్ భావిస్తున్నారు. ఈ నెల 5వ తేదీ నుండి లోకేష్ ఉత్తరాంధ్ర పర్యటనకు సిద్ధమవుతున్నారు. శంఖారామం పేరుతో ఆయన 3 జిల్లాలలో సభలు జరపాలని భావిస్తున్నారు. టీడీపీకి ప్రజల మద్దతు కూడగట్టి ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని లోకేష్ దూకుడుగా ముందుకు వెళ్లనున్నారు. పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో లోకేష్ పర్యటించి సభలు కొనసాగించనున్నారు. అయితే గతేడాది లోకేష్ యువగలం పాదయాత్రని జనవరి 27వ తేదీన ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పుడు లోకేష్ తన పాదయాత్రను అనివార్య కారణాలతో కుదించుకున్నారు. యువగలం పాదయాత్రలో లోకేష్ అన్ని ప్రాంతాలను కవర్ చేయలేకపోయారు. కవర్ చేయని ప్రాంతాలలో ఇప్పుడు లోకేష్ శంఖారామం పేరుతో సభలను నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ నెల 5వ తేదీన ఇచ్చాపురం నియోజకవర్గంలో లోకేష్ శంఖారామం సభను ప్రారంభం చేయనున్నారు. ఆపై 6వ తేదీన పాలకొండలో సభ నిర్వహిస్తారు. 7వ తేదీన కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాలలో లోకేష్ శంఖారామం సభలు నిర్వహిస్తారు. ఆ పైన 8న సాలూరు, బొబ్బిలి, రాజాంలో జరిగే సభల్లో పాల్గొంటారు. 9వ తేదీన చీపురుపల్లి, ఎచ్చెర్ల, నెల్లిమర్లలో సభలు పెట్టనున్నారు. 10న విజయనగరం జిల్లా గజపతిపురం, శృంగవరపు కోట నియోజకవర్గాలలో సభలు నిర్వహిస్తారు. ఇక లోకేష్ శంఖారావానికి ప్రజల మద్దతు ఎలా ఉంటుందో వేచి చూడాలి. సమస్యలపైన ప్రజల పక్షాన ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తూ అనేక ఇంటర్వ్యూలు చేసి ప్రజలకి చేరువగా ఉండవలసి ఉంటున్న ఏదైతే విహారీ ఛానల్ని అందరూ, తెలంగాణలో ఉన్న ప్రజలు, నిరుద్యోగులందరూ కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. సీఎం జగన్ కేడర్లో ఉత్సాహం నింపేందుకు సిద్ధం పేరుతో వివిధ ప్రాంతాల్లో సభలు నిర్వహిస్తున్నాడు. ఇప్పటికే విశాఖ జిల్లా భీమిలిలో తొలి సభ నిర్వహించిన జగన్ ఇవాళ ఏలూరు పక్కనే ఉన్న దెందులూరులో 2వ సభకు సిద్ధమయ్యాడు. వైసీపీ ఇన్ఛార్జీల మార్పుల్లో భాగంగా సీట్లు కోల్పోయిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇద్దరితో పాటు మరో అసంతృప్త ఎమ్మెల్యేలు కూడా ఏలూరు సిద్ధం సభకు దూరంగా ఉన్నారు. ఇప్పటికే వారు తమ నియోజకవర్గాల నుంచి కార్యకర్తల తరలింపు కూడా చేపట్టకుండా సైలెంట్గా ఉన్నారు. దీంతో స్థానికంగా కొత్తగా నియమించిన ఇన్ఛార్జీలు లేదంటే పార్లమెంట్ ఇన్ఛార్జీలు జోక్యం చేసుకుని క్యాడర్ను ఈ సభకు తరలిస్తున్నారు. వైసీపీ ఇన్ఛార్జీల మార్పుల్లో సిట్టింగ్ సీట్లు కోల్పోతున్న ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుతో పాటు అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా ఇవాళ ఏలూరు సిద్ధం సభకు దూరంగా ఉండిపోయారు. దీంతో ఒకేసారి 3 సిట్టింగ్ ఎమ్మెల్యేలు జగన్ సభకు దూరమైనట్లయింది.
ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్టానానికి కూడా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. అయినా పార్టీలో ఇవన్నీ సహజమే అని పైకి చెబుతున్నారు. భారతరత్న భారతదేశంలో అత్యున్నత పురస్కారంగా కీర్తి గడించిన ఈ అవార్డుని అందుకోవడం అదృష్టంగా భావిస్తారు. భారత ప్రభుత్వం ప్రతి ఏటా ఈ పురస్కారాన్ని వివిధ రంగాల్లో విశేష కృషి చేసినందుకు గాను అందజేస్తుంది. బీజేపీ స్థాపనలో కీలక పాత్ర పోషించి ఎన్నో పదవులు చేపట్టి అత్యంత ప్రజాదరణ ఉన్న ఎల్కే అద్వానీకి భారతరత్న బహుకరిస్తున్నట్టు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ సందర్భంగా మోదీ అద్వానీపై కీలక వ్యాఖ్యలు చేశారు. కమలం పార్టీ కీలక నేత, బీజేపీ కురు వృద్ధుడు, మాజీ డిప్యూటీ ప్రధాని ఎల్కే అద్వానీకి భారతరత్న పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేయనున్నట్లు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇందులో భాగంగానే అద్వానీ గొప్ప రాజనీతిజ్ఞుడని, దేశాభివృద్ధిలో అద్వానీ పాత్ర చరిత్రాత్మకమైనదంటూ మోదీ కొనియాడారు. ఈ సందర్భంగా అద్వానీకి ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పినట్లు మోదీ తెలిపారు. అద్వానీ గారు అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞులలో ఒకరు. భారతదేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి స్మారకమైనది. అట్టడుగు స్థాయిలో పనిచేయడం నుంచి మన ఉప ప్రధానమంత్రిగా దేశానికి సేవ చేయడం వరకు అతని జీవితం స్ఫూర్తిదాయమైనదని తెలిపారు. హోంమంత్రిగా, ఐఎండ్బి మంత్రిగా వీరి సేవలు గొప్పవన్నారు. అద్వానీ దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో చేసిన సేవ, పారదర్శకత, సమగ్రత పట్ల తిరుగులేని నిబద్ధతతో గుర్తించబడింది. జాతీయ ఐక్యత, సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని పెంపొందించే దిశగా ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. ఆయనకు భారతరత్న ప్రదానం చేయడం నాకు చాలా ఎమోషనల్ మూమెంట్. అతనితో సంభాషించడానికి, అతని నుండి నేర్చుకోవడానికి నాకు లెక్కలేనన్ని అవకాశాలు లభించడం నా అదృష్టంగా నేను ఎల్లప్పుడూ భావిస్తానని ట్విట్టర్ వేదికగా మోదీ పేర్కొన్నారు. ఇది ఇవాల్టి విహారీ రౌండప్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ విహారీ న్యూస్. ఓ ప్రజాస్వామ్యం నడించాలి, మన జీవితాలు బాగుపడాలని చెప్పంటే ఆరోగ్యకరమైన చర్చ, ఆలోచన పెంచే చర్చ కావాలి. అలాంటి చర్చను చేపడుతున్నారు విహారీ న్యూస్. సబ్స్క్రైబ్ టు విహారీ న్యూస్. విహారీ న్యూస్కి మీరు సబ్స్క్రైబ్ చేయాలి, మీరు చూడాలి. ఈ విహారీ న్యూస్ వాస్తవాలు చూపిస్తుంది, ఎవరికి లొంగదు, ఎక్కడ గ్రౌండ్లో ఏం రిపోర్ట్ చేస్తారు అదే వచ్చి మీకు చూపిస్తారు. సో ఈ ఛానల్ గట్టిగా ఉన్నది అండ్ చాలా విశ్వాసంతో ఉన్నది అండ్ ఆనెస్ట్గా రిపోర్ట్ చేస్తుంది. దానికోసం మీరు అందరు విహారీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, చూడాలి, దీనికి గట్టిగా చేయాలి. జై హింద్, ధన్యవాదాలు. వాస్తవాలను తెలుసుకోవటానికి విహారీ న్యూస్ను చూడండి. మీ సెల్ ఫోన్లోనో కంప్యూటర్లోనో విహారీ బటన్ నొక్కి విహారీ ఛానల్ను ఆదరించండి. ప్రజల సమస్యలపైన ప్రజల పక్షాన ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తూ అనేక ఇంటర్వ్యూలు చేసి ప్రజలకి చేరువగా ఉండవలసి ఉంటున్న ఏదైతే విహారీ ఛానల్ని అందరూ తెలంగాణలో ఉన్న ప్రజలు, నిరుద్యోగులందరూ కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను.